నెక్స్ట్ లహరి టెల్ మీ వాట్ యు డు ఆల్సో నో టెల్ మీ ఐ యామ్ ఎన్ యాక్ట్రెస్ ఇన్ ఐ డ్రీమ్ ఓ యు ఆర్ ఎన్ యాక్ట్రెస్ ఓకే సో వాట్ డు యు డు మీరేం చేస్తారు ఐ యామ్ హెచ్ ఆర్ సో మీరు సత్యా యూనివర్సిటీలో చదువుకున్నారు కదా అవును అవును యా ఈవెన్ ఐ యామ్ ఫ్రమ్ దట్ యూనివర్సిటీ వాట్ ఆర్ యు సేయింగ్ ఎక్కడ అనంతపూర్ డిగ్రీ ఓన్లీ అనంతపూర్ యా అనంతపూర్ అయ్యో అవునా అది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం అవ్వట్లేదు రియల్లీ యూ గాట్ ద పిక్చర్ ఎక్కడ దొరికింది మీకు మా సీనియర్ అక్కడ పిహెచ్డి చేస్తున్నాడు సో ఐ ఆస్క్డ్ హిమ్ హీస్ ఫ్రమ్ హీస్ ఐ థింక్ యువర్ జూనియర్ జూనియర్ ఆర్ సీనియర్ ఐ డోంట్ నో ఓకే అండ్ పేర్ ఏంటి మనోహర్ ఏ మనోహర్ సాయి మనోహర్ ఓ మనోడు పోయట్రీ రాస్తాడు ఐ డోంట్ నో వాడు నా క్లాస్మేట్ అద్దాలు వేసుకుంటాడా తెల్లగా ఉంటాడు ఓహో ఈ మిస్టరీకి ఆన్సర్ ఈ రోజు దొరికింది అసలు సడన్గా పొద్దున్న లేస్తే నా టెన్త్ క్లాస్ పిక్చర్ అర్జున్ రెడ్డి పిక్చర్ తిరుగుతుంది అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చిందమ్మా వీళ్ళ దగ్గర లైక్ ఎవ్రీ వేర్ ఐ ఓపెన్ టిల్ టుడే సో పాపులర్ ఇట్ గోస్ టు ఐ డ్రీమ్ యూ గైస్ పోస్టెడ్ ఇట్ ఫస్ట్ సో అంటే లైక్ అక్కడ చదువుకున్నారు కనుక యాక్టింగ్ అన్నిట్లోనే ఉంటుంది కదా మీకు యా సో ఎవ్రీథింగ్ ఇన్వాల్వ్ ఉంటుంది అప్పటి నుంచి మీకు యాక్టింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండిందా లేకపోతే ఎప్పుడు యూ యాక్చువల్లీ థాట్ ఆఫ్ ఇట్ టు బికమ్ అన్ యాక్టర్ స్కూల్లో అన్నీ చేసేవాళ్ళం అంటే డ్రామాటిక్స్ ఆ స్కూల్ ఎన్వైరన్మెంట్ వాజ్ రియలీ నైస్ అంటే దే ఎంకరేజ్డ్ ఎవ్రీథింగ్ స్కూల్ అవర్స్ ఓ 5-6 hours ఉంటే మాకు అక్కడ ఏంటంటే టీవీలు బయటికి వెళ్ళడానికి ఏం లేదు ఒక హాస్టల్ ఉన్నాం ఆ టైంని యూజ్ చేసుకోవాలంటే ఏదో ఒకటి బ్రెయిన్కి పని పెట్టాలి అండ్ దే వుడ్ ఎంకరేజెస్ దే వుడ్ ఆల్వేస్ ఏవో యాక్టివిటీస్ ఉండేవి ప్రతిరోజు ప్రతి ఫ్లోర్లో ఒక నోటీస్ బోర్డు ఉంటుంది పెద్ద నోటీస్ బోర్డు ఎనీ టైమ్ యూ గో దెర్ ఇస్ సంథింగ్ దెర్ ఇస్ సమ్ కాంపిటీషన్ రన్నింగ్ సంథింగ్ అండ్ దెర్ ఇస్ ఆల్వేస్ సమ్ ప్రైజెస్ టు విన్ కల్చర్ క్లాసెస్ దెర్ వుడ్ ఆల్వేస్ బీ లైక్ రైట్ అ స్టోరీ ఇన్ దీస్ మెనీ వర్డ్స్ అండ్ విన్ సంథింగ్ ఆర్ స్కెచ్ సంథింగ్ అండ్ విన్ సంథింగ్ ఎవ్రీ వీక్ ప్రతి టైం ఉంటుంది అన్నమాట అండ్ వీ వుడ్ బీ ఎంకరేజ్ టు డూ లాట్స్ ఆఫ్ డ్రామా అండ్ ఆల్ పర్ఫార్మెన్సెస్ ఇలా చాలాసార్లు మాకు క్లాస్ బంక్ కొట్టడానికి డ్రామాలు చేసేవాళ్ళం సంస్కృత్ క్లాస్ అంటే మాకు అందరికీ సంస్కృత్ వాజ్ అ సబ్జెక్ట్ మాకు తెలుగు లేకుండే సంస్కృత్ వాజ్ అ సబ్జెక్ట్ దేర్ సో ఆ క్లాస్ అంటే మాకు ఇరిటేషన్ అనమాట సంస్కృత్ కానీ ఆ టీచర్కి మేము డ్రామాలు చేస్తే ఇష్టం సో ప్రతిరోజు ఏదో ఆ క్లాస్ మళ్ళీ కూర్చొని ఈ శబ్దాలు ఇవన్నీ కాకుండా ఏదో డ్రామా చేసి సో లైక్ దట్ వీ యూజ్డ్ టు కీప్ బట్ ద థింగ్ ఇస్ ఐ నెవర్ సీరియస్లీ థాట్ ఆఫ్ బికమింగ్ అన్ యాక్టర్ అలా అండ్ నాకు ఒకటి ఏమర్థమైందంటే లైఫ్లో చాలా చిన్న చిన్న డెసిషన్స్ దట్ యు మేక్ డ్రాస్టికలీ ఆల్టర్ ద కోర్స్ ఆఫ్ యువర్ లైఫ్ అంటే నేను 10th తర్వాత నాకు సీట్ వచ్చింది అక్కడ కానీ నాకు సగం క్లాస్ బయటికి వచ్చేస్తున్నారు ఇప్పుడు మేము 60 స్టూడెంట్స్ 30 people ఆర్ గోయింగ్ అవుట్ ఎందుకంటే అక్కడ ఇంజనీరింగ్ లేదు ఇంజనీరింగ్ ఆప్షన్ లేదు మెడిసిన్ ఆప్షన్ లేకుండే సో ఐ వాజ్ ఫీలింగ్ బ్యాడ్ దట్ హౌ కెన్ ఐ కమ్ బ్యాక్ టు ద స్కూల్ వేర్ హాఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ నాట్ దేర్ నేను మళ్ళీ స్కూల్కి రాలేను వీళ్ళందరూ లేకపోతే ఎట్లా భరిస్తా ఎలా ఉంటుందని మా మమ్మీ సైడ్ ఫ్యామిలీ అంతా 100% అక్కడే చదువు అయ్యేంత వరకు చదవాలనే గట్టి ఫీలింగ్ కానీ ఆ జాయినింగ్కి మా మమ్మీ వాళ్ళు రాలే డాడీ వచ్చారు డాడీ ఉండి ఏంట్రా నాకు కావాల్సిన స్ట్రీమ్ నాకు ఎంఏఈఓ ఎంఈసీఓ ఉంటుంది నాకు సిఈసి ఇచ్చింది అనమాట సిఏఈఓ సిఈసిఓ ఐ వాంటెడ్ ఎంఏఈ దగ్గర ఎంఈ సిఏఈ మా డాడీ ఉండి మా డాడీకి బయటికి నేను బయటికి వస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ నీకు నచ్చిన స్ట్రీమ్ రాలే కదరా హైదరాబాద్లో చేసేసుకో ఎందుకు అని అన్నారు డాడీ ఆ మూమెంట్లో నేను తీసుకున్న డెసిషన్ కాదు నేను ఎస్ నో కూడా చెప్పలే సరే అన్న అంతే బికాజ్ ఐ వాజ్ లైక్ ఫ్రెండ్స్ లేరు డాడీ కూడా వచ్చేయమంటుండ్రు ఏంటి అన్నట్టు వచ్చేసా ఇఫ్ మై మమ్ వాజ్ దేర్ షీ వుడ్ హవ్ మేడ్ మీ జాయిన్ దేర్ ఫార్ ష్యూర్ అండ్ ఐ వుడ్ హ్యావ్ జాయింట్ అండ్ ఇఫ్ ఐ జాయిన్ దేర్ ఐ వుడ్ హవ్ నెవర్ బికమ్ అన్ యాక్టర్ ఐ వుడ్ హవ్ గాన్ ఆన్ టు డూ అన్ ఎంబీఏ గాన్ ఆన్ టు వర్క్ ఇన్ సమ్ కంపెనీ మా అన్నయ్య వాళ్ళందరూ ఆర్ ఇన్ వెరీ బిగ్ పొజిషన్స్ ఇన్ డిఫరెంట్ బ్యాంకింగ్ సెక్టర్స్ సో ఐమ్ సేయింగ్ ఇట్లాంటివి 20-30 డెసిషన్లు వేర్ ఎందుకో తీసుకున్నా డెసిషన్ హైదరాబాద్ వద్దాం అనుకున్నా తర్వాత
ఇంట్లో ఖాళీగా కూర్చుంటే డాడీ ఒకసారి నన్ను తిడితే టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు, నా డబ్బులు వేస్ట్ చేస్తున్నావు, నువ్వు పనికొచ్చే పని ఏమైనా చేయి అని తిట్టిండు. నాకు కోపం వచ్చి సరే నన్ను యాక్టింగ్లో జాయిన్ చేయి, నేను ఎన్వైఎఫ్ఏ బికాజ్ హీ టోల్డ్ ఇట్ టు మీ ఇన్ అ వెరీ హర్ట్ఫుల్ వే. ఐ వాంటెడ్ టు హర్ట్ హిమ్ బ్యాక్ బై సేయింగ్ నాకు ఇది చేయాలని ఉంది కానీ యూ కాంట్ అఫోర్డ్ ఇట్ బికాజ్ ఎన్వైఎఫ్ఏ ఇస్ రియలీ ఎక్స్పెన్సివ్, అందుకనే నేను ఖాళీగా కూర్చుంటున్నా ఇక్కడ అని నన్ను హర్ట్ చేసినందుకు నేను రిటర్న్లో అట్లా అన్నా కోపంలో. డాడీ దాన్ని ఏం చేసిండ్రు, తీసుకెళ్ళి నన్ను ఇక్కడ మా కుదిరిన బడ్జెట్లో ఒక టీచర్ని మేము నెమ్మదిగా ఇన్స్టాల్మెంట్లో పే చేస్తాం కానీ వీడిని తీసుకోండి అని ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేశాను. డాడీ నన్ను ఈ క్వశ్చన్ అడగకపోతే, నేను రిటర్న్లో ఇట్లా ఛాలెంజ్ చేయకపోతే అవ్వకపోతుండేమో, అండ్ దెన్ అది చేయడం. సో ఇట్లాంటివి లాట్స్ ఆఫ్ మైన్యూట్ డెసిషన్స్ ఇక్కడ తీసుకొచ్చింది అని. అండ్ స్లోలీ యూ ఫైండ్ యువర్ పాత్ అనమాట కాన్స్టెంట్లీ. ఇంకా దెన్ ఐ రియలైజ్ నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. దెన్ ఐ వాజ్ లైక్ యాక్టింగ్ ఈజ్ అ ప్లేస్ వేర్ ఐ కెన్ బ్రేక్ దిస్ సర్కిల్ ఆఫ్, అంటే ఐ వాంటెడ్ టు లివ్ ఇన్ కంఫర్ట్, ఐ వాంటెడ్ మనీ, ఐ వాంటెడ్ పీపుల్ టు నో మీ, అండ్ లైఫ్ సమ్హౌ పుట్టిన ఒక లైఫ్ చిన్న లైఫ్ స్పాన్ ఉంది, దాన్ని ఏమన్నా లార్జ్ చేద్దాం, ఏమన్నా మజా చేద్దాం, ఏం సర్వైవల్ గురించి బిల్లు కట్టుకుంటే ఏం బ్రతాం, ఏమన్నా లెట్స్ డూ సంథింగ్ ఎక్సైటింగ్ అనే జోన్లోకి వెళ్ళిపోయినా. సో జస్ట్ లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ వాంట్ టు డూ సంథింగ్ లార్జ్ టైప్. సో లైక్ ఆల్ వేరియస్ థాట్స్ నుంచి ఇట్లా ఎలానో వచ్చిన మొత్తానికి. ఓకే, మొత్తానికి చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ చెప్పారు విజయ్. ఇప్పటి వరకు మీరు చూసింది విజయ్ దేవరకొండ పూర్తి ఇంటర్వ్యూలోని కొద్ది పార్ట్ మాత్రమే. అండ్ పూర్తి ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ చాలా ఎనర్జెటిక్గా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ మాట్లాడాడు. అండ్ ఆ పూర్తి ఇంటర్వ్యూ కోసం మీరు TNR 124 అనే యూట్యూబ్లో సెర్చ్ చేయండి, పూర్తి ఇంటర్వ్యూని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ.